ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. బెల్ బటన్ పై క్లిక్ చేయండి. ఎలక్షన్స్ తర్వాత రాజకీయ వర్గాల్లో ఒక చర్చ అయితే నడుస్తోంది. టీడీపీకి ప్రతిపక్ష నేతగా శాసనసభలో చంద్రబాబు నాయుడు అడుగు పెడతారా, జగన్ ఎదుర్కొంటారా, ఒకవేళ లేకపోతే ఇంకెవరినైనా పెడతారా, పెడితే ఎవరిని పెడతారు, ఈ చర్చ అయితే నడుస్తోంది. సో దీని గురించి ఏమంటారు అంటే, ఒకవేళ చంద్రబాబు నాయుడే ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలి అని అనుకుంటే ఈ చర్చ క్లోజ్. అది కానీ చంద్రబాబు నాయుడు ఫీల్డ్లో ఉండి నెక్స్ట్ 5 ఇయర్స్ జగన్ పైన పోరాడి పార్టీకి నాయకత్వం ఇచ్చి నెక్స్ట్ మళ్ళీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రజల ముందుకు రావడానికి ఆయన ఏజ్ ఒక అడ్డంకి. సో అందువల్ల లోకేషే అయ్యుంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా చేసేవారు. కానప్పుడు ఎవరు అన్నప్పుడు రకరకాల పేర్లు వినబడుతున్నాయి. గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేరు కానీ, అచ్చెన్నాయుడు పేరు, ఇలాంటి వాళ్ళ పేర్లు వినబడుతున్నాయి. బలరాం పేరు, ఉప ముఖ్యమంత్రి కూడా గెలిచినట్టున్నారు చిన్నరాజు చెప్పారు. ఇలా రకరకాల పేర్లు ఫ్లోట్ కావచ్చు ఒకవేళ చంద్రబాబు నాయుడు వద్దనుకుంటే. వీళ్ళంతా కాకుండా అసలు నందమూరి బాలకృష్ణనే ప్రతిపక్ష నాయకుడు చేస్తే ఏమవుతుంది, ఇదొక క్వశ్చన్. కానీ బాలకృష్ణ ప్రతిపక్ష నాయకుడు చేస్తే రాజకీయ వర్గాల్లో అసలు టీడీపీ పరిస్థితి ఎలా ఉంటుంది, రోజొక వివాదం, ఆయన ఏదో ఏదో ఒక వ్యాఖ్య చేస్తాడు, ఇంకా ఆయన వ్యతిరేకులు అయితే ఎవరినో కొడతాడు రోజు. సో ఆయన అభిమానులనే కోపం వస్తే కొట్టే వ్యక్తి. సో అలాంటి వాళ్ళు ఆయన ఏ రకమైన బిహేవియర్ ఉంటుంది, ఏ రకమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారు, అసలు స్పీకర్ భరించగలడా, ముఖ్యమంత్రి పరిస్థితి ఏంటి అని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. అందువల్ల ఒక్కసారి చంద్రబాబు నాయుడు వద్దనుకున్న తర్వాత నా అంచనా బాలకృష్ణ లాంటి వాళ్ళని చేయరు. ఎందుకంటే ఆయన నిలకడగా పూర్తి స్థాయి ఇంకా రాజకీయాల్లోకి రాలేదు, సినిమా ప్రపంచంలో ఉన్నారు, నిలకడగా ఉండే మనిషి కాదు. ఆయన ప్రవర్తన సరళి వివాదాస్పదం, ఆయన మాట ఒక వివాదం, ఆయన తొందరపాటు మరీ వివాదం, ఆయన కోపం ఇంకో వివాదం. సో ఆ రకంగా టీడీపీ సమస్యలు కొని తెచ్చుకుంటుందని అనుకోను. అదే దానికి తోడు నందమూరి కుటుంబానికి, నారా కుటుంబం నుంచి నందమూరి కుటుంబానికి నాయకత్వాన్ని బదిలీ చేసినట్లు ఒకవేళ బాలకృష్ణే అయితే, అప్పుడు లోకేష్కు ఎంత అల్లుడైనా కూడా స్టేక్స్ ఇబ్బంది అవుతుంది. ఇప్పటిదాకా టీడీపీలో జరిగింది అదే కదా, నందమూరి కుటుంబం, హరికృష్ణ లాంటి వాళ్ళు దగ్గుపాటి ఇవన్నీ జరిగాయి మనకు. అందువల్ల నందమూరి కుటుంబానికి, నారా కుటుంబం నుంచి నందమూరి కుటుంబానికి నాయకత్వాన్ని వదలరు. అనవసరంగా కొన్ని వివాదాలని కొని తెచ్చుకునేటువంటి ప్రయత్నము కూడా చేయరు. అందువల్ల బహుశా ఒకవేళ చంద్రబాబు నాయుడు వద్దనుకుంటే చంద్రబాబు నాయుడు చెప్పినట్లు మాట్లాడే, చంద్రబాబు నాయుడు మాటగా శాసనసభలో మాట్లాడే వ్యక్తిని పెడతారు. చంద్రబాబు నాయుడు అప్పుడు ఇప్పుడు గెస్ట్ అపియరెన్స్ లాగా అసెంబ్లీకి వచ్చిపోతాడు. ఆయన ప్రతిరోజు అసెంబ్లీలో ఉంటే ఆయన కాక ఇంకోరు నాయకత్వం వహించినా బాగుండదు. అందువల్ల చంద్రబాబు నాయుడు కాదనుకున్నప్పుడు అనేక రకాల ఆప్షన్స్, అనేక రకాల సిచ్యువేషన్స్ ఓపెన్ అయిపోతాయి.